ఒక రౌతు మారిస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోపుతారు. నేను పార్టీ వదిలిపెట్టే చెటే లేదు, పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా, ఏ పార్టీలో పోయే ఉచ్చటే లేదు. క్లియర్ గా చెప్పుకుందాం, టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను, ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రి చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. రాజశేఖర రెడ్డి ఎందుకు పని పెట్టినప్పుడు తెలియదా, నా వట్టన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను. పోతమయ్య నేను పోలే, ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ఇదే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే ప్రయత్నం చేశాను, పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించి పోతాను. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండ.